Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Kelaka Narayana Venuka sketch Ayanadena AP Mukhyamantri Vyas Jagan Mohan Reddy Itivala Cabinet Punarvyavasthikarana Cheppattaru Aa tarvata Chalaragina Asamtripti Swaralu Kuda Ippudu silent ayyayi Malli Appatilage YCP Prabhutvam Coolga Paripalana Sagistondi Intavaraku Bagane Unna Asalu Kotta Mantrivargam Kurpu Vishayamlo AP CM Vyas Jagan E Pratipadikano follow ayyarane Vishayam Matram Ippatiki Chala Mandiki Ardham Kavadam Ledu సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకుని కొత్తగా కేబినెట్ ను డిజైన్ చేసిన వైసీపీ అధినాయకత్వం కొన్ని వర్గాలకు మాత్రం కేబినెట్ లో చోటు కల్పించలేదు ఆ జాబితాలో కమ్మ రాజులు బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు ఉన్నాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన సీఎం జగన్ వచ్చే ఎన్నికలలో వారిని తన వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సామాజిక సమీకరణాల లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతోంది అయితే ఏపీ సీఎం జగన్ వేసుకునే ఈ రకమైన లెక్కలు అంచనాలు వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది అనే చర్చ కూడా సాగుతోంది కేబినెట్ కూర్పు విషయంలో వైసీపీ ముఖ్యనేత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజిల రామకృష్ణ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఊహాగానాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి అయితే ఏపీ కొత్త కేబినెట్ కూర్పు వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తం కూడా ఉందా అనే చర్చ జరుగుతోంది ఏపీలో మరోసారి వైసీపీ విజయం కోసం పనిచేసేందుకు పీకే టీం రంగంలోకి దిగిందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి పీకే టీం సర్వేలు కూడా చేస్తోందనే టాక్ చక్కర్లు కొడుతోంది ఈ క్రమంలో ఏ ఏ వర్గాలకు కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై ప్రశాంత్ కిషోర్ టీం సీఎం జగన్కు ఇన్పుట్స్ ఇచ్చి ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై పీకే టీం పేర్లు సూచించకపోయినప్పటికీ ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని వైసీపీ నాయకత్వానికి సూచించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి పీకే టీం ఇచ్చే సర్వేలను బలంగా నమ్మే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారు సూచించిన విధంగానే సామాజిక సమీకరణాలు కుదిరేలా కేబినెట్ విస్తరణ చేపట్టి ఉండొచ్చని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది మొత్తానికి గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించినట్లుగా వార్తల్లో నిలిచిన పీకే టీం మంత్రివర్గ కూర్పు విషయంలోనూ తమ ప్రభావం చూపించిందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.